తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అని రామగుండ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాపాడుతూ అండగా నిలవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సింగరేణి ఏరియా వర్క్షాప్లో సింగరేణి క్యాలెండర్ను ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆవిష్కరించారు. టీబీ జీకేఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉద్యమాలకు పురిటిగడ్డ సింగరేణి అని ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. ప్రమాదపు అంచున పనిచేస్తున్న కార్మికులకు పన్ను మినహాయింపు చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని, ఇలా జరగనందున ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీబీ జీకేఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఎక్కడ సమ్మె జరగలే, సమ్మెల కోసం పోరాటం సల్పించినటువంటి అవసరం రాలే. కార్మికులు ఏదైతే కోరుకుంటారో, కార్మిక ఆకాంక్షలకు ఏదైతే అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను పిలుచుకొని, కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకత్వాన్ని పిలుచుకొని కార్మికులకు ఏ విధంగా చేయాలని ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు ఇలా రకరకాలుగా 11 హక్కులను అడిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా సాధించి పెట్టినటువంటి సంఘం టీబీజీకేఎస్, మన నాయకత్వం ఉద్యమాల నుంచి వెళ్ళి పురుడు పోసుకున్నటువంటి నాయకత్వం కాబట్టి ఇలా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అవకాశాలు, కార్మికులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించామని ఇంతకుముందు మన టీబీజీకేఎస్ నాయకులు అన్ని కూడా విషయాలు చెప్పడం జరిగింది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలంటే కేంద్ర ప్రభుత్వాల యోగ్యత, కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నటువంటిది వేరే ఆలోచనలో ఉంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా ఈ సందర్భంగా అన్నలారా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను.